హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మార్ట్వర్డ్ నేను గీతాస్ తెలుగు స్టోరీస్ అని చెప్పేసి యానిమేటెడ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అచ్చగా స్టోరీస్ పెడతాను అందులో అయితే దానివల్ల కొంచెం లేట్ అవుతుంది మీకు కథలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ఈరోజు వీడియో నెయిల్ పాలిష్ బాటిల్స్ రియూజ్ ఐడియా అండి ఈ లోపల బ్రష్ ఉంటుంది కదా ఈ బ్రష్ని ఇలా పక్కకు తీసేసుకుందాము క్యాప్లో నుంచి తర్వాత వచ్చేసి ఈ క్యాప్కి పై వైపున మనం హోల్ పెట్టుకోవాలన్నమాట ఏదైనా వైర్ తీసుకొని దాన్ని కొంచెం కాల్ చేసి ఇట్లా పై వైపు నుంచి ఇలా కింది వైపుకి ఇట్లా ప్రెస్ చేస్తే హోల్ పడుతుందండి ఇలా హోల్ అన్నిటికీ కూడా హోల్స్ పెట్టేసుకోవాలి మనం ఎన్ని బాటిల్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని బాటిల్స్కి హోల్ రెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రౌండ్ అట్ట ముక్క తీసుకున్నాను నేను దీన్ని పేపర్ తోటి అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా కవర్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి పేస్ట్ చేసేసాను తర్వాత దీనికి వచ్చేసి మొత్తం మనం ఎన్ని బాటిల్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని హోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నీడిలతోటి లేదా ఏదైనా రాడ్ తోటి ఇలా ప్రెస్ చేస్తే హోల్స్ పడతాయండి మొత్తం చుట్టూతో కూడా ఇక్కడ నేను ఏడు బాటిల్స్ తీసుకుంటున్నాను ఏడు బాటిల్స్ని ఈ విధంగా ఏడు హోల్స్ పెట్టుకుంటున్నాను మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ బాటిల్స్ తీసుకున్నా కానీ రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ నేను ఏడు బాటిల్స్ని ఇదిగోండి ఈ బాటిల్స్ వచ్చేసి యాజ్ డిజ్గా ఇలా పెట్టుకోవచ్చు కలర్స్ ఉన్నాయి కాబట్టి కాకపోతే వీటికి ఏంటంటే గ్లిటర్ షీట్ కానీ ఏదన్నా కలర్ వేసుకుని అలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి వీటిని ఇలా కాకుండా కొంచెం క్యాప్లు మనకి కలర్ పోయినట్టు అలా ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఊళ్ళు తీసుకొని ఊల్ని క్యాప్కి ఒక కలరు కింద బాటిల్కి ఒక కలరు అలా వచ్చేటట్టుగా ఈ విధంగా ఊళ్ళని చుట్టుకుంటూ వస్తున్నాను ఇలా గ్లూ పెట్టేసుకొని ఇలా చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేటివినండి కింద వరకు కూడా ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేసి కింద వైపున గ్లూ పెట్టేసి అంటించేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని క్యాప్స్కి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కింద బాటిల్స్కి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి కలరు నేను ఇక్కడ మొత్తం ఫోర్ కలర్స్ తీసుకుంటున్నాను మన చాయిస్ అండి దాన్ని బట్టి కలర్స్ తీసుకోవచ్చు అండ్ ఇది ఒక క్యాప్ రెడీ అయిపోయింది ఇప్పుడు బాటిల్ తీసుకున్నాము బాటిల్కి కూడా అలాగే ఈ విధంగా గ్లూ పెట్టేసి స్టార్టింగు ఇలా చుట్టూ చుట్టుకుంటూ వచ్చేసేయటమే ఇలా కింది వరకు కూడా చుడుతూ వచ్చేసేసి కిందికి రాగానే గ్లూ పెట్టేసేసి క్లోజ్ అక్కడికి పేస్ట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవటం అండి ఈ విధంగా మనం ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో అన్ని మనకి సెవెన్ బాటిల్స్కి ఇదే విధంగా రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి రెడీ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి బాటిల్స్ ఇప్పుడు వీటికి పైన మనం హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్లో నుంచి తాడు కట్టుకోవాలన్నమాట అయితే దానికోసం ఏంటంటే లోపల వైపు ఒక పూస కానీ లేదంటే చిన్న స్టిక్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ చీపురు పుల్ల తీసుకుంటున్నానండి ఈ క్యా ఈ పుల్లకి ఏంటంటే చుట్టూతా ఇట్లాగా ఊళ్ళతోటి ఇలా ముడి వేసుకుంటున్నాను లోపల వైపు హోల్లో నుంచి ఊడి రాకుండా అండి బయటికి రాకుండా ఉండటం కోసం ఈ విధంగా పూసలు ఉంటే పూసలతో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా పుల్లకి పెట్టేసుకుంటున్నాను సపోర్ట్ కోసం ఈ విధంగా ఇదిగోండి ఇలా ముడి వేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ హోల్లో నుంచి ఇట్లా బయటకు తీయాల్సి ఉంది ఎంత పొడవు కావాలన్నది చూసుకొని అక్కడ కట్ చేసేసుకొని ఈ ఎడ్జ్లో నుంచి ఇలా లోపల వైపుకి గుచ్చేసుకొని బయటికి తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఇక్కడ వీళ్ళకి పెట్టుకొని దాన్ని లోపల వైపు గుచ్చి బయటకు తీస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ క్యాప్ని బాటిల్కి పెట్టేసేటమనండి గట్టిగా మాములు మనం మూత ఎలా పెట్టేస్తామో అలా పెట్టేసేసి ఇదే విధంగా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి సేమ్ ప్రాసెస్ ఇలాగ పుల్లకి ఊలు దారం చుట్టేసుకొని దాన్ని క్యాప్ లోపల నుంచి బయట వైపుకి లాగాలి అయితే ఒక్కొక్క దానికి ఏంటంటే డిస్టెన్స్ కొంచెం పొడవు ఉండేటట్టుగా చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కొంచెం పక్కనున్న దాని మీద కొద్దిగా పొడవు ఉండే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని అవసరం పడతాయో అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ అనమాట అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటిని వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి మనం ఇందాక రెడీ చేసుకున్న హోల్స్లో దారం పెట్టేసి ఊళ్ళు పెట్టేసుకొని ముళ్ళు వేసేసుకోవటమేనండి ఇదిగోండి ఈ విధంగా కార్డ్బోర్డ్కి హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి ఇలా బయటికి ఈ విధంగా తీసేసి ముళ్ళు వేసేసుకుంటూ అయిపోతుంది ఇలాగా ఒకదాని పక్కన ఒకటి సైజుల వారీగా కట్ చేసుకున్నాం కదా ఆ విధంగానే పెట్టుకుంటూ ముళ్ళు వేసుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు కూడా ఇదే ప్రాసెస్ అండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా చుట్టూతో అంతా పెట్టేసిన తర్వాత ఒక సీడీ తీసుకొని దానికి ఇలా మధ్యలో నుంచి ఊళ్ళు పై వైపుని ముళ్ళు వేసుకోవాలండి మూడు లేదా నాలుగు చోట్ల ఈ విధంగా ఊళ్ళతో ఇలా ముడి వేసుకుని పైకి కొద్దిగా పట్టుకోవడానికి హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ఇలా రెడీ చేసుకోవాలి ఇది వచ్చేసి మూడు చోట్ల లేదా నాలుగు చోట్ల ఇలా రెడీ చేసుకుంటే వీలుగా ఉంటుందన్నమాట హ్యాంగ్ చేసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ నేను మూడు చోట్ల చుడుతూ ఉన్నాను ఈ విధంగా ఇలా పెట్టేసిన తర్వాత పై వైపున ఊడిపోకుండా ఉండే విధంగా ముడి వేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఈ విధంగా కలిపి పైన ముడి వేసుకొని రౌండ్గా పెట్ వచ్చే విధంగా చూసుకోవాలి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి లేదు డైరెక్ట్గా పెట్టున్న దానికైతే కనుక మనం పెట్టిన తర్వాత అయినా ముడి అండి అది మన ఇష్టం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద బాటిల్కి వచ్చేసి మనం కింద అట్ట ముక్కలు పెట్టాం కదా దాన్ని ఈ సీడీకి అతికించేస్తే సరిపోతుందన్నమాట లేదు డైరెక్ట్గా మనం ఇందాక ఆ అట్ట ముక్కకైనా సరే ఓల్కి ఈ విధంగా ఊలు పెట్టేసేసి పైకి పెట్టుకోవచ్చు అండి ఏంటంటే బాటిల్స్ కొంచెం బరువుగా ఉంటుందని చెప్పేసి అట్టముక్క కొంచెం అవకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలా సీడీ పెడుతున్నాను అనమాట పై వైపున లేదు డైరెక్ట్గానే ఇంకొంచెం మందంగా ఉండేటట్టు తీసుకున్నా సరిపోతుంది అనమాట అట్టముక్కలే నేను ఇక్కడ ఇదిగోండి ఇలా సీడీని ఈ పైన పేస్ట్ చేసేస్తున్నాను ఈ విధంగా ఇలా పట్టుకుని ఇదిగోండి ఇలాగా హ్యాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే నేను ఈ మధ్యలో వీటికి ఏంటంటే ఈ ఊలు చుట్టూతో చుట్టుకున్నాం కదా ఆ ప్లేస్లో కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇలాగ మిర్రర్ చిప్స్ ఉంటాయి కదా వాటిని అతికిస్తున్నాను అనమాట బీడ్స్ కానీ ఇంకేవైనా కుందన్స్ కానీ అట్లా మన ఇష్టం అండి ఎలా అయినా అంటించుకోవచ్చు డెకరేట్ చేసుకోవటానికి నేను ఇక్కడ వచ్చేసి చిప్ మిర్రర్స్ని ఈ విధంగా అంటిస్తూ ఉన్నాను చుట్టూతో బాటిల్ చుట్టూతో క్యాప్స్కి అన్నిటికీ కూడా ఇదే విధంగా అంటించుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత ఇది లుక్ ఈ విధంగా ఉంది హ్యాంగ్ చేస్తే ఇలా ఉందన్నమాట మనం వీటిని ఏంటంటే ఇలా హ్యాంగింగ్గా కాకుండా కూడా డోర్కి హ్యాంగింగ్గా కూడా వాడుకోవచ్చు అండి అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇలాగే డెకరేట్ చేసి డోర్ హ్యాంగింగ్గా కూడా వాడుకోవచ్చండి నేను అన్ని బాటిల్స్ లేవు అందువల్ల నేను ఇలాగా టూ ఐటమ్సే చూపిస్తూ ఉన్నాను ఈసారి ఇప్పుడన్నీ నేను మళ్ళీ అదే కూడా చేస్తానండి ఇదిగోండి ఈ విధంగా లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ కార్డ్బోర్డ్ ఒకటి తీసుకుంటున్నానండి సింపుల్గా ఇది కూడా ఈజీగా అయిపోతుందనమాట ఈ కార్డ్బోర్డ్కి పై వైపున ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను ఎంట్రన్స్లో ఎక్కడైనా గుమ్మాల పక్కన అట్లాగే హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుందండి వాల్ హ్యాంగింగ్ అనమాట ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా గమ్ అప్లై చేసేసి ఎక్స్ట్రా ఉన్న పాటను వెనక వైపు ఫోల్డ్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా అతికించుకోవాలి తర్వాత దీనిపైన వచ్చేసి మనం అక్రాలిక్ కలర్స్తో వాటర్ కలర్స్తోనైనా కానీ లేదంటే స్కెచెస్తోనైనా ఎట్లయినా సరే మనం ఇక్కడ మనకు కావాల్సింది రాసుకోవచ్చండి నేను ఇక్కడ వెల్కమ్ హోమ్ అని రాస్తున్నాను ఈ విధంగా వెల్కమ్ హోమ్ అని ఇలా రాసేసి తర్వాత కింది వైపున కొంచెం ఖాళీ వదులుతున్నాను అనమాట ఇలా వెల్కమ్ హోమ్ అని రాసేసిన తర్వాత కొంచెం పొడవుగా ఉండేటట్టుగా ఏదైనా ఊలు కానీ తాడు కానీ తీసుకొని ఇట్లా వెనక వైపును ఈ విధంగా అంటించుకోవాలండి ఇలాగా పేపర్ ఏదైనా తీసుకొని గ్లూ పెట్టేసి అంటించుకుంటే కదలకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందండి ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ కింది వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో మనం ఇట్లా టూ వే ప్లాస్టర్ తీసుకోవాలన్నమాట ఇలా మూడు బాటిల్స్ తీసుకుంటున్నాను నెయిల్ పాలిష్ బాటిల్స్ తీసుకొని ఇట్లా వీటికి ఈ విధంగా వెనక వైపు ఇట్లా అంటించుకుంటున్నానండి ఇది వచ్చేసి ఈ బాటిల్స్ మనమైనా కలర్ వేసుకోవచ్చు కానీ ఇవి లోపల ఉన్న నెయిల్ పాలిష్ కలర్సే మనకి బయట వైపు కలర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంక నేనేం వేసుకోవట్లేదండి ఇలాగే వాడేస్తున్నాను ఇట్లా కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి ఏంటంటే మనం పెట్టిన వెనకాల ప్లాస్టర్ను ఆ టూ వే ప్లాస్టర్ని తీసేసి కింద అంటించుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందేంటంటే వీటిని లోపల వైపున ఇట్లాగా ఒక మూడు పేపర్స్ తీసుకుంటున్నాను అనమాట స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా ఇవి తీసుకొని వీటిని ఇదిగో ఇలా సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇలా ఫోల్డింగ్స్ వేసేసి పై వైపున ఇలాగా పెన్ తోటి ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది టూ పెటల్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను సింగిల్గా అయినా డ్రా చేసుకోవచ్చండి మన ఇష్టం నేను ఇక్కడ టూ పెటల్స్లో డ్రా చేసుకుంటున్నాను ఇలాగా మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి కట్ చేసేస్తే మనకి పెద్ద పువ్వులాగా వస్తుందనమాట ఈ పువ్వుని ఏంటంటే ఇలా మొత్తం త్రీ పీసెస్ రెడీ చేసుకుంటున్నాను కదా త్రీ పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెడితే మనకి ఫ్లవర్ షేప్ ఎగ్జాక్ట్గా రాదండి అందుకోసం అని చెప్పేసి దాన్ని ఇదిగోండి ఈ విధంగా మధ్యలో వచ్చేసి కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను అనమాట రెండింటిని కట్ చేసుకుంటున్నాను ఆ విధంగా ఒక దాంట్లో కొంచెం పెద్ద పీస్ తర్వాత ఇంకో దాంట్లో ఏంటంటే కొంచెం చిన్న పీస్ తీసుకుని పక్కకి ఈ విధంగా వాటన్నిటిని కూడా ఒకదానికొకటి చివరిలో అంటించుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలా గ్లూ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేస్తే చివరిలో అంటుకుపోతుంది అనమాట ఈ విధంగా మిగతా వాటన్నిటిని కూడా అంటించుకోవాలి అయితే పువ్వు ఫ్లవర్ ఇట్లా మనకి నొక్కు కిందకు ఉండే ప్లేస్లో ఇంకొంచెం కట్ చేసుకుంటే పెట్టెలు బెండ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకోసం కట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగానే అన్నిటినీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకొని కింద సెంటర్లో ఏంటంటే మనకి కాడ పెట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా హోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగా అన్నిటినీ రెడీ చేసుకొని ఇదిగోండి ఇలాగ చిన్న స్లిట్స్ లాగా లోపలికి పెడుతున్నాను అనమాట కొంచెం ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టలని వచ్చేసి కొంచెం సిజర్ తోటి ఇట్లా బెన్ వెనక వైపుకి బెండ్ చేసి లాగటం వల్ల ఏంటంటే పెట్టలు వంగినట్టుగా వస్తుందనమాట చూడటానికి రియల్ ఫ్లవర్ లుక్ వస్తుంది అందుకోసమని ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ విధంగా కొంచెం పెట్టల్ని ఇలా పట్టుకొని మనం కొద్దిగా సిజర్ తోటి ఇట్లా లాగినట్టుగా పేపర్ మీద ఇలా రుద్దేస్తే మనకు కొంచెం బెండ్ అవుతుందనమాట అన్ని పెటల్స్ కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టార్టింగ్ చిన్నదాని నుంచి ఒక్కొక్క దాన్ని గ్లూ పెట్టేసుకుంటూ వెనక వైపు ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా కూర్చోబెట్టినట్టుగా ఇదిగోండి మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను అన్నిటికీ కూడా కింద వైపు నుంచి కాడ మనకి సెట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇదిగోండి చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి పెడుతున్నాను పెద్ద దానికి మళ్ళీ చివరి వైపున గ్లూ పెట్టేసేసి దానికన్నా చిన్న సైజు దాంట్లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చివరికి పెద్దది ఏదైతే ఉందో ఆ పేపర్ని చివరి వైపు చివరికి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అన్నిటికీ గ్లూ అప్లై చేసేసి ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఒకసారి హోల్ పెట్టుకోవడానికి ఆ వైర్ తోటి గట్టిగా గుచ్చేస్తే మనకు హోల్ రెడీ అవుతుంది లేదు మనం ఫస్ట్ రెడీ చేసుకునేటప్పుడే చిన్నగా సిజర్తో కట్ చేసుకున్న హోల్లా పడుతుందండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్లవర్ రెడీ అయిపోయింది చిన్న పేపర్ తీసుకుంటున్నాను అనమాట కలర్ పేపరే తీసుకుని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా పేపర్ రోల్ చేసుకొని ఈ విధంగా దాన్ని కింది వైపున గ్లూ పెట్టేసేసి ఇదిగోండి ఈ విధంగా కింది వైపు వెనక వైపు నుంచి కొంచెం కట్ చేసుకుంటున్నాను ఈజీగా ఉండటం కోసం ఇదిగోండి ఈ విధంగా హోల్ అడ్జస్ట్ చేసుకొని దీంట్లో గ్లూ పెట్టేసేసి ఆ కాడని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా పెట్టేస్తే పువ్వు కాడ కూడా చక్కగా కదలకుండా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా నేను త్రీ కలర్స్ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నానండి ఇందాక మనం మూడు కలర్స్ బాటిల్స్ తీసుకున్నాం కదా వాటిని ఇదిగోండి ఈ విధంగా వెనక వైపు ప్లాస్టర్ తీసేసి ఇలాగా పేపర్కి చేసుకుంటున్నాను ఇట్లాగా మూడు చోట్ల మూడు అంటించుకొని మనం రెడీ చేసుకున్న త్రీ ఫ్లవర్స్ని దీని మధ్యలో పెట్టేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలాగా ఇవి మనం ఇంకొంచెం చిన్న ఫ్లవర్స్ రెడీ చేసుకొని రెండు మూడు ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాను ఈ విధంగా ఈ కింద కార్డ్బోర్డ్ని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అండి బార్డర్స్ తీసుకొని ఫ్లవర్స్ తీసుకొని అలా కూడా రెడీ చేయొచ్చు అనమాట మన ఇష్టము ఈ విధంగా నెయిల్ పాలిష్ బాటిల్స్ని రకరకాలుగా రీయూస్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్